తమ నాయకుడు సర్వేపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ నాయకులు క్వార్టర్ రమణారెడ్డిలు అసత్య ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని వైకాపా అధికార ప్రతినిధి మండల వెంకటశేషయ్య హెచ్చరించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం కొండల వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభగిరిపట్నం కొండల విషయంలో తమ నాయకుడు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్వార్టర్ రమణారెడ్డిలు ఆరోపణలు చేశారని అయితే వీటిని నిరూపించేందుకు రమ్మని తాము సవాల్ విసిరామన్నారు. అయితే సవాల్ను స్వీకరించిన వారు రాలేదని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే వారు అసత్య ఆరోపణలు చేసినట్లు అర్థమవుతుందని పేర్కొన్నారు. అవినీతి బురదలో దొర్లే సోమిరెడ్డికి ఆ బురదను ఇతరులకు అంటించడం అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ప్రభగిరిపట్నం మాజీ సర్పంచ్ పెంచల భాస్కర్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో సోమిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే ప్రభగిరిపట్నం కొండలకు మైనింగ్ అనుమతులు వచ్చాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకులు పాల్గొన్నారు. అలియాస్ క్వార్టర్ రమణారెడ్డి గత వారం రోజుల క్రితం మా నాయకుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కొన్ని అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. వాటికి సంబంధించి పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం గ్రామంలో కొండల్ని నాకేస్తున్నారు అనే ఆరోపణలకు సందర్భించి మేము ఆ రోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రభగిరిపట్నం కొండల కాడికి వెళ్దాం, ఈ నెల 15వ తేదీ 11 గంటలకు అని చెప్పి సవాల్ విసిరాం. సవాల్ని స్వీకరిస్తున్నాం, మేము వస్తాం అని మాట్లాడినటువంటి ఈ క్వార్టర్ రమణారెడ్డి బ్రోకర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏమైపోయారు? వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మేము ఆ రోజు చెప్పిన మాటకి కట్టుబడి, సవాల్కి కట్టుబడి మేమంతా ఈరోజు ఇక్కడికి ఈ ప్రభగిరిపట్నం గ్రామానికి రావడం జరిగింది. ఇవన్నీ డాఫర్ పనులు, లోఫర్ పనులు, దానికి సంబంధించి కొడుకుని భాగస్వామ్యం చేయడానికి వీటిల్లో ఈ యొక్క మైనింగ్ పర్మిషన్లన్నీ ఆగమేఘాల మీద అనుమతులు ఇప్పించిన వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాం. ఈ కొండల్ని పిండి చేసుకొని దాంట్లో కొడుకుని భాగస్వామ్యం చేసి ఏరే వాళ్ళకి లీజుకి 20 సంవత్సరాలు కట్టబెడితే వాటిల్ని మా నాయకుడు అడ్డుకున్నాడు. ఏదైతే మా నాయకుడు ఆ రోజు మాట చెప్పాడో ఆ గ్రామానికి ఆనుకున్న కొండలు ఒక్క బండరాయిని తీయని చెప్పి చెప్పిన మాట కట్టుబడి వాటికి సంబంధించిన లీజుల్ని రద్దు చేయించిన ఘనత మా నాయకుడు అని తెలియజేస్తున్నాం. అనవసరమైన ఆరోపణలు చేయడం, నువ్వు ఎటువంటి వాడివి, ఎవరన్నా మాట్లాడితే ఒకళ్ళ దానికైనా అర్థం ఉంది, కానీ గొప్ప అనువంశంలో పుట్టి నువ్వు ఈ విధంగా కూడా మా నాయకుడిని కాకాణి గోవర్ధన్ రెడ్డిని అతను ఎవరో చెప్పి క్వార్టర్ కోసం అతనేదో ఇస్తానంటే నువ్వు వాసిపడి మాట్లాడటం ఎంత సిగ్గుచేటయ్యా, ఏమన్నా నీకు అర్థం ఉందా? నీ మీ పార్టీ వాళ్ళే చెప్పారనుకోండి, నాకు చెప్పారు అదేందా నువ్వు ఎందుకు మాట్లాడటం అతని గురించి అంటే సరేలే అన్నావంట, మళ్ళీ నువ్వు ముగించుకున్నావు. నేను వ్యక్తిగత విషయాలు సరే ఎన్ని మాకు అవసరం లేదు, కనీసం మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, దేనికి మాట్లాడుతున్నావు? కొండలేంది, ఇప్పుడు ఈ కొండకాడి నుంచి ఒక బండ లేదు, ఎక్కడో 2-3 కిలోమీటర్ల దూరంలో నీకు రాయి తీసుంటే కనీసం నువ్వు దాని గురించి నువ్వు ఇదేదో తీసేసినట్టుగా ఆ డోలుగాడు ఒకటి జమీన్ రైతు డోలుగాడు వాడు ఒకటి చేరాడు మీకు, నువ్వు ఒక సన్నాయి గాడు చేరావు మాట్లాడేదానికి, బ్యాండ్ గాడు ఒకటి మీ ఇద్దరికి డైరెక్షను, మీరు ముగ్గురు చేరి ఈ విధంగా మా నాయకుడిని అవమానపరిచే విధంగా సిగ్గుచేటుగా ఉంది. మీరు అసలు మాట్లాడటం కూడాను, మిమ్మల్ని గురించి మేము మాట్లాడాలన్నా కూడా ఇన్ని రోజుల టైం మాట్లాడాలంటే మాకే సంస్కారం అడ్డొస్తుంది సిగ్గు లేకుండాను. వెంకటరమణారెడ్డినైనా బుద్ధి తెచ్చుకో, నీకు చెప్తున్నావు, నువ్వు ఎవరైనా రాసిచ్చిన స్క్రిప్ట్లు చదవబాకు, నువ్వు తెలుగు ఉంటే నువ్వు రా, నువ్వు రమ్మంటే నువ్వు రాలా, ఇంకేం చేయాలి చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. కాబట్టి జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో రమణారెడ్డి, ఏది వస్తే అది మాట్లాడబాకు, నీకు ఇదే హెచ్చరించా చెప్పే. ఈ కొండలన్నీ లీజుకి ఇవ్వడం జరిగింది, నేను అప్పుడు సర్పంచ్గా ఉన్నాను. అప్పుడు ఒకసారి గ్రామస్తులందరూ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ దగ్గరికి వెళ్ళారు. వెళితే గ్రామస్తులు అందరూ 100 మంది దాకపోతే ఆయన వచ్చేసి ఈ విధంగా ముత్తుకూరుకు పోయి చూడండి, ఇక్కడ ఈ విధంగా అన్ని స్థలాలన్నీ ఇచ్చేసారు, మీకు బస్సు పెడతాను కావాలంటే చూడండి, ఈ విధంగా మీరేంది మీ ఊరికేమో స్టీలు కంకర అన్నీ రావాలా, మీ ఊరి నుంచి పోవాలంటే మీ పనీరు, మన ఈ గ్రామస్తులు ఉండి గొర్రె పిల్ల మేయాలి కదా సార్ అంటే ఏందయ్యా గొర్రె పిల్ల మేసేది అని వాదించి వాదోపణలు జరిగినాయి. తెలుగుదేశం ప్రభుత్వంలోనే మైనింగ్ నిధులు ఇవ్వటం జరిగింది. నేను మాది నేను సర్పంచ్గా ఉన్నాను, నా తెలుగుదేశం ప్రభుత్వంలోనే తిమ్మప్ప కొండ మాత్రం ఎమ్మెల్యే గారు ఎక్కిన కొండ మాత్రం ఆయన చెప్పిన ప్రకారం ఒక కనీసం ఒక రాయి కూడా తిమ్మప్ప కొండ నుంచి ఈ రోజుకి మాత్రం రాయి కూడా చిగురిపోలేదు. ఎమ్మెల్యే గారు ఎక్కిన కొండ మీద ఒక కనీసం ఒక రాయి కూడా ఇప్పటికేం తీయడం జరగలేదు.